हेलो एवरीवन, वेलकम टू मधुस किचन। ఈ రోజు బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే మిరియాల రసం ఆలు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఫస్ట్ ఆలు ఫ్రై కోసం ఒక బాండీలో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చి శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయల్ని వేసుకోవాలి। ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి। ఉల్లిపాయలు ఫ్రై అయ్యే లోపు మనం మిక్సీ వేసుకుందాం। చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక 5-6 పచ్చి మిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి। వీటిని రోట్లో కూడా రుబ్బుకోవచ్చు। దీంట్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। దీని మరి పేస్ట్ లాగా రుబ్బుకోకూడదు, బరకగా గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో మనం పేస్ట్ చేసుకున్నటువంటి అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోవాలి। వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఉడకబెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి। ఇవి పెద్దగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది। దీంట్లో 1/2 స్పూన్ పసుపును వేసుకోవాలి। దీన్ని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। సో చూసారు కదా ఆలు ఫ్రై, ఇది ఇప్పుడు మిరియాల రసంతో తింటే చాలా బాగుంటుంది। మరి ఆ మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం। దీనికోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలి। దాంట్లో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి। తర్వాత 2 ఎండుమిర్చి వేసుకోవాలి। తర్వాత బాగా పండినటువంటి టొమాటోని వేసుకోవాలి। ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి। తర్వాత 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి। ఇవి మెత్తగా క్రష్ చేసి వేసుకోవాలి। తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి। తర్వాత 1.5 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి। మిరియాల్ని లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది। తర్వాత చింతపండు రసంను వేసుకోవాలి। ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి। తర్వాత లేత కరివేపాకును తీసుకొని కాడలతో సహా వేసుకోవాలి। తర్వాత కొత్తిమీర తరుగును వేసుకోవాలి।
ఈ రసంని 5 నిమిషాల పాటు బాగా హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఈ రసంని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా ఆలూ ఫ్రై మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలో. ఈ కాంబినేషన్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.